లో మునుగోడు ఉప ఎన్నిక ప్రారంభం కానుంది ఈ ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి మొత్తం రెండు వందల తొంభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలకి గాను అర్బన్ పరిధిలో ముప్పై ఐదు రూరల్ పరిధిలో రెండు వందల అరవై మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు అందులో నూట ఐదు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు అలాగే కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి తొలిసారిగా ఆధునీకరించిన ఓటరు గుర్తింపు కార్డులని మంజూరు చేశారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు ఇక మునుగోడు పరిధిలో మొత్తం రెండు లక్షల నలభై ఒక్క వేల మంది ఓటర్లుండగా వారిలో యాభై మంది సర్వీస్ ఓటర్లు రెండు వేల ఐదు వందల ఆరు మంది ఎనభై ఏళ్లు దాటిన వారు ఉన్నట్లు తెలిపారు కాగా పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఐదు వేల ఆరు వందల ఎనభై ఆరు మందికి గాను ఏడు వందల ముప్పై మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుందని మాక్ పోలింగ్ దృష్ట్యా గంట ముందుగానే ఏజెంట్లు రావాలని తెలిపారు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ముగ్గురు ఇతర ఆఫీసర్లు ఉంటారన్నారు మొత్తం ఒక వెయ్యి నూట తొంభై రెండు మంది సిబ్బంది అవసరం కాక మూడు వందల మందిని అదనంగా ఏర్పాటు చేశామన్నారు వీరితో పాటు నూట తొంభై తొమ్మిది మంది మైక్రో అబ్జర్వర్లు అందుబాటులో ఉంటారని ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉంటారని అన్ని చోట్ల మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని సిఈఓ వివరించారు మరి కాసేపట్లో మునుగోడు ఉప ఎన్నిక ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో మనకి దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జానయ్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు జానయ్య ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు గాయత్రి మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది దీనికి సంబంధించి కూడా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహణ ఉండనుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ బూత్లకు నిన్న సాయంత్రమే పోలింగ్ సామాగ్రి కూడా సిబ్బందితో సహా చేరుకోవడం జరిగింది మరి కొద్దిసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఈరోజు ఐదు ఐదున్నర గంటలకి ఏదైతే పోలింగ్ బూత్లో ఏజెంట్లకు సంబంధించి వాళ్ళ సమక్షంలో మాక్ పోలింగ్ కూడా నిర్వహించడం జరిగింది దే వారి సమక్షంలో ఈవీఎంలను తీసి వారి ముందనే అంటే వారి సమక్షంలో ఈవీఎం పనితీరును పరిశీలించడం జరిగింది అయితే ఏజెంట్లను సంబంధించి వారి సమక్షంలో చేసి చేయడం చేసిన తర్వాత ఉదయం ఏడు గంటల నుంచి ఈ ఏదైతే పోలింగ్ సంబంధించి కూడా ప్రక్రియ ప్రారంభం కానుంది మొత్తం ఈ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా నూట పంతొమ్మిది కేంద్రాలు రెండు వందల తొంభై ఎనిమిది పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం పదకొండు వందల తొంభై రెండు ఈవీఎంలు ఐదు వందల తొంభై ఆరు వీవీ ప్యాట్లు అలాగే ఐదు వందల తొంభై ఆరు కంట్రోల్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు ఈ ఏదైతే రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఐదు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఓటర్లకు కూడా ఓటర్ స్లిప్లను కూడా అందడే అందజేయడం జరిగింది ఏదైతే ఓటు వేయడానికి వచ్చేటువంటి ఓటరు ఖచ్చితంగా ఏదో ఒక గుర్తింపు కార్డును తీసుకురావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి బిఎల్ఓలు ఇప్పటికే ఓటర్లకు ఓటర్ స్లిప్లను కూడా పంపిణీ చేయడం జరిగింది మరోవైపు ఈ పోలింగ్కి సంబంధించి కూడా భద్రత కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఈ రాష్ట్ర స్థాయి పోలీసులు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి సివిల్ పోలీసులు దాదాపుగా మూడు వేల తొమ్మిది మూడు వందల అరవై ఆరు మంది పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కేంద్ర బలగాలు పదిహేను కంపెనీలకు సంబంధించి కంపెనీలకు సంబంధించి పారామిలిటరీ కూడా భద్రతకు రావడం జరిగింది అయితే ఒక్కో పోలింగ్ బూత్కి సంబంధించి సివిల్ పోలీసులు ఆరుగురు అలాగే ఏదైతే కేంద్ర కేంద్రం నుంచి వచ్చినటువంటి బలగాలకు సంబంధించి కూడా మరో ఆరుగురు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత నిర్వహిస్తున్నారు ఈ దీనికి సంబంధించి పోలింగ్ బూత్కి సంబంధించి కూడా దాదాపుగా ఏదైతే పోలింగ్ కేంద్రానికి పీఓ అలాగే ఏపీఓలను నియమించడం జరిగింది వారి సమక్షంలోనే ఈ పోలింగ్ నిర్వహణ ఉంటుంది అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది మాకు పోలింగ్ కూడా పూర్తి కావడంతో మరికొద్దిసేపట్లో పోలింగ్ మాత్రం ప్రారంభం కానుంది ఇది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి నూట ఐదు సమస్యాత్మక గ్రామాల్లో కూడా గట్టి బందోబస్తు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది మరి కొద్దిసేపట్లో ఈ పోలింగ్ ప్రక్రియ మాత్రం ప్రారంభం కానుంది దానికి సంబంధించి కూడా అధికారులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది గాయత్రి రైట్ అలాగే కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి తొలిసారిగా ఆధునీకరించిన ఓటు గుర్తింపు కార్డులను మంజూరు తెలుస్తుంది ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం ఇక్కడ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో కొత్తగా దాదాపుగా ఇరవై వేల మందికి పైగా ఓటర్లు అప్లై చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి వెరిఫికేషన్ కూడా నిర్వహించారు అయితే వారిని కూడా ఈ కొత్త ఇప్పుడు ఈరోజు ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో వారికి కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం అవకాశం కల్పించారు వారికి ఏదైతే ఈ కొత్తగా వచ్చినటువంటి ఓటర్లకు సంబంధించి కూడా గుర్తింపు కార్డులను కొత్త ధనంతో కూడినటువంటి గుర్తింపు కార్డులను కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ల దగ్గర మాత్రం కట్టిదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు ఏదైతే కొత్తగా వచ్చే వారికి కూడా అవగాహన ఇప్పటికే కల్పించడం జరిగింది ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో ఓటు వేయడం ఎలా అనేది కూడా వారికి ఇప్పటికే అవగాహన కల్పించడం జరిగింది మరోవైపు మున్గోడు నియోజకవర్గ వ్యాప్తంగా మోడల్ పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేశారు ఏదైతే అక్కడ పోలింగ్ బూత్లో చెట్లు పచ్చదనంతో కూడినటువంటి అలాగే ఓటు హక్కు విలువ దాన్ని ప్రాధాన్యతను కూడా వివరిస్తూ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొత్తానికి ఓటరు తమ హక్కును ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు రైట్ ఈ అందుబాటులోకి తెచ్చామన్నారు దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఏదైతే ఈ పోలింగ్ కు సంబంధించి ఈ ఏదైతే యాప్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి పోలింగ్ శాతానికి సంబంధించి ప్రతి గంట గంటకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అనేది ఈ యాప్ ద్వారా కూడా తెలియజేసేందుకు ఈ యాప్ను ఈ ఎన్నికల్లో ఉపయోగించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రతి పోలింగ్ బూత్కు సంబంధించి కూడా వెబ్ కాస్టింగ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం వల్ల పోలింగ్ ఎంతమంది ఓటర్లు పోలింగ్ బూత్కి వస్తున్నారు ఓటు హక్కు ఎంతమంది వినియోగించుకుంటున్నారు అనే విషయం కూడా తెలియనుంది ఈ నేపథ్యంలో ఈ యాప్ ద్వారా ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్ని గంటల వరకు ఎంత ఓట్ ఓట్ల ఎంత ఓట్ల శాతం ఎంతవరకు నమోదైంది అనే విషయం ఈ యాప్ తెలియనుంది గాయత్రి రైట్ ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉంటారని చెప్పారు ఓవరాల్గా అసలు ఆ ఒక్కొక్క కేంద్రానికి ఎంతమంది ఆఫీసర్ని అపాయింట్ చేశారు ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి పిఓ ఏదైతే ఈ పోలింగ్ నిర్వహణకు సంబంధించి ప్రొసీడింగ్ ఆఫీసర్ అలాగే ఏపీఓ అసిస్టెంట్ అధికారి మరోవైపు ఇంకొక అధికారిని కూడా ముగ్గురు అధికారులను నియమించడం జరిగింది ఈ పిఓ ఎవరైతే ఉన్నారో పోలింగ్ బూత్కు సంబంధించి పూర్తి బాధ్యత అతని ఏదైతే పీఓకే ఉంటుంది ఈ పిఓకు సంబంధించి కూడా అలాగే పీఓతో పాటు అబ్జర్వర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ బూత్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ పోలింగ్ బూత్కి వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ అబ్జర్వర్తో పాటు ఓటర్లకు ఇబ్బంది కలగకుండా మాత్రం ఏర్పాట్లు చేయడం జరిగింది వీరితో పాటు అదనంగా మరో ఐదుగురు సిబ్బంది మొత్తం రెండు వేల ఐదు వందల మంది దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది ఈ పోలింగ్ నిర్వహణకు సంబంధించి అధికారులను నియమించడం జరిగింది మూడు వందల డెబ్బై మూడు మంది పీఓలు మూడు వందల డెబ్బై మూడు మంది అదనపు పీఓలు అలాగే మరో మూడు వందల డెబ్బై మూడు మంది డిపిఓలను ఇప్పటికే నియమించడం జరిగింది వారంతా కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రానికి చేరుకోవడం జరిగింది వారి సమక్షంలోనే ఇప్పుడు ఇప్పటికే మాక్ పోలింగ్ కూడా పూర్తి కావడంతో మరికొద్దిసేపట్లో పోలింగ్ ప్రారంభించేందుకు కూడా ఏర్పాటైతే పూర్తయ్యాయి ఏదైతే పోలింగ్ బూత్లో ఏజెంట్లకు సంబంధించి కూడా వారికి పాస్లను కూడా ఇవ్వడం జరిగింది వారి సమక్షంలోనే ఈ మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఈవీఎంకు సీల్ చేయడం జరిగింది అలాగే వీవీ ప్యాట్లకు సంబంధించి కూడా సీల్ వారి సమక్షంలో వేసిన తర్వాతనే ఉదయం ఏడు గంటలకు ఈ పోలింగ్ ప్రారంభం కానుంది అయితే ఈ ఈ అధికారులకు సంబంధించి కూడా ఏదైతే ప్రతి పోలింగ్ బూత్కు సంబంధించి పీఓదే బాధ్యత ఉంటున్న నేపథ్యంలో అన్ని విధాల ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు మాత్రం పీఓ మాత్రం బాధ్యత విధులు నిర్వహించేందుకు మాత్రం ఇప్పటికే వారికి కూడా శిక్షణ కూడా పూర్తి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్లో ఇప్పటికే వారికి ఇచ్చినటువంటి పోలింగ్ సామాగ్రికి సంబంధించి కూడా అన్ని వెరిఫికేషన్ కూడా చేసుకోవడం జరిగింది ఆ తర్వాతనే మాక్ పోలింగ్ నిర్వహించారు పోలింగ్కు సంబంధించి కూడా వచ్చేటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగ ప్రశాంత వాతావరణం ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఓటు వేసే విధంగా వారికి మాత్రం ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది ఎన్ని గంటల వరకు ఈ పోలింగ్ అనేది గాయత్రి ఏదైతే ఈ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహణ ఉంటుంది ఈ ఏదైతే ఆరు గంటల తర్వాత పోలింగ్కు సంబంధించి మాత్రం ఓటుకు ఏదైతే అప్పటికే పూర్తి సమయం పూర్తి పూర్తి అవడంతో అప్పటి వరకు పోలింగ్ కేంద్రంలో లోపల ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు ఆ సమయం లోపు పోలింగ్ కేంద్రంలో ఉండే విధంగా ఓటర్లు అక్కడికి వచ్చే విధంగా ఏర్పాటు అయితే చేయడం జరిగింది అదే అయితే మరోవైపు ఏదైతే ఓటర్లకు సంబంధించి ఎక్కువ మంది ఎక్కువగా అంటే ఒక్క మంది ఒకేసారి వస్తే మాత్రం వారికి సంబంధించి కూడా లైన్ పద్ధతి పాటించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వికలాంగులకు వృద్ధులకు కూడా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కూడా వారికి అవకాశం కల్పించారు పోస్టల్ బ్యాలెట్ కూడా కొంతమంది వినియోగించుకోవడం జరిగింది మరోవైపు ఏదైతే పోలింగ్ కేంద్రానికి వచ్చేటువంటి వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు వీరికి సంబంధించి కూడా ఇక్కడ వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంటే ఇక్కడ సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో కల్పించడం జరిగింది మరోవైపు పోలింగ్ కేంద్రాలకు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని అయితే ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్కు కూడా అన్ని ప్రాంతాల్లో ఏజెంట్లు మాత్రం ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది అన్ని విధాలుగా వెరిఫికేషన్ తర్వాతనే ఈ పోలింగ్ కేంద్రం పోలింగును ప్రారంభిస్తారు అయితే మొత్తం నలభై ఏడు మంది అభ్యర్థులు బరిలో ఉండగా నోటతో కలిపి మొత్తం నలభై ఎనిమిది మంది ఈ ఓటరు ఈ ఈ పో ఈ ఎన్నికల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే మరోవైపు ఏదైతే ఈ పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో మూడు ఈవీఎంలు ఎందుకంటే మూడు ఈవీఎంలను ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం నలభై ఎనిమిది మంది ఉన్న నేపథ్యంలో ఈ మూడు ఈవీఎంలను ఒక్కొక్క పోలింగ్లో వినియోగి పోలింగ్ బూత్లో వినియోగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఆ ఈవీఎంలకు సంబంధించి కూడా వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే బిఎల్ఓలు వారికి అవగాహన కల్పించడం జరిగింది మూడు ఉన్న నేపథ్యంలో వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాతనే ఓటును ఓటును వేసే విధంగా మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వెలుతురు కూడా ఉండే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది రైట్ జానయ్య ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తర్వాత మునుగోడులో అవుట్ సైడర్స్ ఎవరు ఉండకూడదు అనే కోడ్ అయితే వచ్చింది కానీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఇంకా అక్కడే ఉన్నారు అనే ఆరోపణలు బీజేపీ నుంచి అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి గాయత్రి ఏదైతే ప్ర మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారానికి సంబంధించి ఏదైతే మొన్న సాయంత్రం ఆరు గంటల వరకు పూర్తి కావడం జరిగింది ఈ నేపథ్యంలో ఏదైతే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఇతరులు బయట వ్యక్తులు ఎవరు ఉండకూడదనే నిబంధన ఉన్న నేపథ్యంలో వారిని వెళ్ళిపోవాలని కూడా చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కొంతమంది రాత్రి వరకు కూడా కొంతమంది నియోజకవర్గంలోనే ఉండడం జరిగింది ఈ నేపథ్యంలో వారికి సంబంధించి కూడా బీజేపీ వారు వారిని కొంతమంది పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది అయితే చౌటుప్పలు అలాగే గట్టుప్పలు కొన్ని ప్రాంతాలు మునుగోడు అలాగే చడ్లూరు కొన్ని ప్రాంతాల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం కొంతమంది నాయకులు ఉన్నారు దీని పట్ల బీజేపీకి సంబంధించి మాత్రం అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కూడా దీనిపైన రాష్ట్ర పోలీసులు వారికి సహకరిస్తున్నారు అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి రాత్రి ఏదైతే చండూరులో ఉన్నటువంటి ఆర్వో కార్యాలయంలో ముందు ధర్నా చేయడం జరిగింది అలాగే బండి సంజయ్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా ఏదైతే హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి పైన కూడా ధర్నా నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో అధికారులు పూర్తిగా అధికార పార్టీకే సహకరిస్తున్నారని చెప్పి ఇప్పటికే బీజేపీ ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది దీని పట్ల సీరియస్గా ఈసీ మాత్రం సీరియస్గా తీసుకుంది రైట్ థ్యాంక్ యూ జానియా